ಗಣೇಶ ಮೇಧಾ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾತ್ರಿ ಸುಂದರಯ ನಮಃ. ಆಚಾರ್ಯ ಸೇತು ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ಈ ವಾರಂ 18వ తేదీ నుంచి 24వ వరకు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశికి షష్ఠాధిపతి అయినటువంటి రవితో కలిసి యుతి చెంది ఉన్నటువంటి కారణం చేత శత్రుబలం విపరీతంగా ఉంటుంది. మీ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ, ధర్మబద్ధంగా మీరు జీవనం సాగిస్తున్నప్పటికీ, మీ దగ్గర ఏదో చాలా ఉన్నదని చెప్పని, అందరికన్నా ఉన్నతమైనటువంటి జీవనాన్ని మీరు సాగిస్తున్నారని చెప్పని మిమ్మల్ని విపరీతంగా వేధించేటువంటి వారి సంఖ్య, దృష్టి దోషాన్ని కలగజేసేటువంటి వారి సంఖ్య అమితంగా ఉండేటువంటి స్థితి కనబడుతున్నది. అయినంత వరకు కోర్టు కేసులు ఏవైతున్నాయో వీటిని వాయిదా ధోరణిలో సాగించుకోవడానికి మాత్రం ప్రయత్నాలు సాగించండి. అలానే బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని జీవనాన్ని సాగించాలనుకునేటువంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నట్లయితే మాత్రం వీరికి ఖచ్చితంగా స్వస్తి చెప్పండి. శుభకార్యాల్లో కానీ ఎక్కడైనా సరే విలువైనటువంటి వస్త్రాభరణాలు మీరు ధరించేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి, లేదా వస్త్రాభరణాలు క్యారీ చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఇవి మీ నుంచి దూరం అవ్వడానికి వారం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక మీనరాశి వారు ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులన్నీ అయిపోయిన తర్వాత విమర్శ చేస్తారు, ఓహో నేను ఇలా కాకుండా అలా చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పని. ఇవన్నీ కూడా ఎక్కడ ఉపయోగపడేటువంటి అంశాలు కావు. మనం ఏదైనా పని చేయడానికి ముందుగా ఆలోచించుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. అందుకని ఇట్లా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండండి. లేదా ఎవరినైనా సరే ఒక గాడ్ ఫాదర్గా పెట్టుకోండి. వీళ్ళు నాకు సరేసును కోరుకునేటువంటి వారు, వీరు చాలా మంచివారు, వీరు ఇచ్చేటువంటి సలహాలను చక్కగా ఉపయోగిస్తాయి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, వారు ఎలా చెప్తే ఆ ప్రకారంగా మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే కూడా చాలా వరకు మీకు వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. పిల్లలకు సంబంధించిన ప్రతి అంశము కూడా మిమ్మల్ని కొంచెం కష్టానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. అంటే వాళ్ళని చదివించాలి, మన దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు ఏదో అడుగుతారు, కొనిపెట్టడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. అయ్యో నేను పిల్లలకు కావాల్సిన ఏవి కూడా అందించలేకపోతున్నాను అనేటువంటి ఒక మానసిక వేదన మీకు కలగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏంటంటే, వారికి కావలసినటువంటి కనీస అవసరాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చక్కగా మీరు అందిస్తున్నారు. లగ్జరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటివి ఏవైతున్నాయో అవి మాత్రమే మీరు అందించట్లేదు. కనుక ఎక్కడా బాధపడవలసినటువంటి అవసరం లేదనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించండి. అయినంత వరకు భగవద్ ధ్యానంలో రోజునంతా కూడా గడపడానికి కాని ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి. మీనరాశి వారు ప్రతిరోజు కూడా సమీపంలో ఉండేటువంటి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి నవగ్రహాల మధ్యలో సూర్యనారాయణమూర్తి దగ్గర నువ్వులతోటి దీపారాధన చేసి నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేయడం, ప్రతిరోజు కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి బెల్లపు తురుము కలిపినటువంటి నీటితోటి అర్ఘ్యం ఇవ్వటం, ఆతిథ్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం, మంగళవారం ఉన్నటువంటి రోజున ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించడం చేసినట్లయితే చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. వచ్చే వారం మీనరాశి వారి వారఫలాలతోటి మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.